తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సాధారణంగా తొలి రోజు మిశ్రమ స్పందన మూటగట్టుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కాలం నిలకడగా రాణించలేవు. మహా అయితే 10 రోజుల వరకు డీసెంట్ థియేట్రికల్ రన్ని కొనసాగిస్తాయే తప్ప ఆ తర్వాత తట్టాబుట్టా సరిదేసుకుంటాయి. కానీ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మాత్రం అందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రని కొనసాగిస్తోంది. దసరా సెలవులు కలిసి రావడంతో వాటిని పూర్తిగా వినియోగించుకొని తారాస్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని పాత రికార్డులను నేలమట్టం చేయడమే కాదు, సరికొత్త మైల్ స్టోన్స్ని కూడా క్రియేట్ చేసింది. ముఖ్యంగా 16వ రోజు ఈ దేవర 2 తెలుగు రాష్ట్రాల్లో తాండవం చేసి ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. 3.65 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టి 16వ రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకు ముందు 3.50 కోట్ల షేర్ కలెక్షన్లతో బాహుబలి ద కన్క్లూజన్ సినిమా మొదటి స్థానంలో ఉండేది. RRR మరియు కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా ఆ రికార్డుని టచ్ చేయలేకపోయాయి. కానీ తారక్ మాత్రం తన దేవర సినిమాతో బాహుబలి 2 రికార్డుని బద్దలు కొట్టి తన మాస్ స్టామినా ఏంటో చాటి చెప్పాడు. 17వ రోజు కూడా ఈ సినిమా అదే దూకుడు ప్రదర్శిస్తుందని, మరో మైల్ స్టోన్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో తెలీదు ఆ అంచనాలను దేవర అందుకోలేదు. తక్కువ వసూళ్లతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం 17వ రోజు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని కేవలం 3.71 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజు అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాల జాబితాలో 4వ స్థానానికే పరిమితం అయ్యింది. ఈ జాబితాలో RRR సినిమా అగ్రస్థానంలో ఉంది. అది ఏకంగా 4.71 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత బాహుబలి ద కన్క్లూజన్ సినిమా 4.19 కోట్ల షేర్ వసూళ్లతో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా 3.93 కోట్ల షేర్ కలెక్షన్లతో 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో 16వ రోజు చక్రం తిప్పిన తారక్ 17వ రోజు మాత్రం పిల్లాడి చేతిలో ఓడిపోయాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్లు నమోదు చేయడం నిజంగా విశేషమేనని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 150 కోట్ల షేర్ మార్క్ని దాటేసింది. దీంతో ప్రభాస్ తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన 2వ తెలుగు హీరోగా తారక్ చరిత్ర సృష్టించాడు. అలాగే గ్రాస్ పరంగా కూడా ఇది 500 కోట్ల మార్క్ని దాటేసి మరో మైలురాయిని అందుకుంది. తద్వారా ప్రభాస్ తర్వాత ఈ ఫీట్ సాధించిన 2వ హీరోగా కూడా తారక్ మరో రికార్డు సాధించినట్లు అయ్యింది. అంతేకాదు 20 రోజుల థియేట్రికల్ రన్లో 64 కోట్లకు పైగా భారీ లాభాలను సైతం ఈ దేవర తెచ్చిపెట్టింది. దీంతో ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచిపోయింది. అంతేకాదండోయ్, టాలీవుడ్లో హయ్యెస్ట్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలో కూడా ఇది చేరిపోయింది. అయితే దసరా సెలవులు కంప్లీట్ అవ్వడంతో ఈ దేవర కలెక్షన్లు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ఫుల్ రన్ లోపు ఇది ఎంత మేర లాభాలు తెచ్చిపెడుతుంది అనేదే ఆసక్తికరంగా మారింది. అయిపోయాయి.